కళ్యాణ దుర్గం పర్యటనకు విచ్చేస్తున్న జిల్లా ఎస్పీ కాగినెల్లి పక్కీరప్పను ఈ రోజు కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ దుశ్శాలవతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ దుర్గం నియోజకవర్గ పరిధిలోని సెట్టూరు మండలం కనుకూరు గ్రామంలో జోగినీల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను మరియు వారి జీవన శైలి వంటి విషయాలను ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ జిల్లా ఎస్పీ పక్కీరప్పలు వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జోగినీలతో అధికారులు మరియు ఎమ్మెల్యే ఎస్పీలు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీసి అన్ని విధాల జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ వారికి భరోసాను కల్పించారు. అనంతరం కనుకూరు గ్రామ సచివాలయ ప్రాంగణంలో గ్రామస్తులతో జిల్లా ఎస్పీ కాగినెల్లి పక్కీరప్ప సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జోగిని వ్యవస్థకు ఎవరు సపోర్ట్ చేయకుండా ఉండాలని, జోగినీలుగా ఎవరు మారకుండా ఉండేందుకు గ్రామీణులు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఏవైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తేవాలని ఆయన కోరారు. స్థానిక గౌరవనీయ శాసనసభ్యులు, స్థానిక ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారు, ఎంపీపీ, జెడ్పీ టీచర్లు మరియు కనుకూరు గ్రామ ప్రజలు మరియు కార్యక్రమ కేంద్ర బిందు ఈ కార్యక్రమానికి చేసిన మన పెద్ద పెద్దలందరూ, మహిళలు అందరికీ పేరు పేరుతో నమస్కారం. మన అనంతపురం జిల్లాతో సహా రాయలసీమ నాలుగు జిల్లాలో ఈ జోగిని వ్యవస్థ, ఎల్లమ్మ, జోగిని, బసివిని, దేవదాసి అంటే రకరకాల పేర్లతో ఈ వ్యవస్థ అనేది ఏమి మన రాయలసీమ జిల్లాతో సహా నెల్లూరు తర్వాత కొన్ని ఏరియా ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నట్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక స్టడీ అధ్యయన ప్రకారంగా దాదాపు ఒక 8,000 మంది 8,000 మెంబర్స్ దేవదాసులు ఉండొచ్చని ఒక అంచనా ఉంది. సో మన అనంతపురం జిల్లాకు వచ్చేసరికి ఈ వరకు మన సర్వే ప్రకారంగా తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్న అంక్య సంఖ్యల ప్రకారంగా 1,000 మెంబర్స్ దాదాపు 1,000 మంది వరకు మన అనంతపురం జిల్లాలో ఈ ఎల్లమ్మ జోగినీలో ఉన్నట్టు ఒక సమాచారం మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కలెక్ట్ చేసుకుని మన సెక్రటరియట్ సిస్టంలో ఉన్న మహిళా పోలీసులు ఏమున్నారో ఒక్కొక్క మహిళా పోలీసులకి ఒక జోగినిని అటాచ్ చేస్తూ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ లివింగ్ కండిషన్స్ అంటే నివసిస్త ప్రాంతంలో ఉన్న ఇల్లు ఎలా ఉంది, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వం నుంచి పథకాలు సరిగా అందుతున్నాయా, అందితే ఏ స్కీమ్లు కవర్ అయినారు, వృద్ధాప్య వేతన ఇలాంటిది ఏమైనా స్కీమ్లు ఉన్నాయా లేదా. సో ఇలాంటి ఒక నెల నుంచి దాదాపు ఒక 3 వారం నుంచి జిల్లా వ్యాప్తంగా మహిళా పోలీసులతో ఈ ఒక అధ్యయనం ప్రారంభించాము. దీనివల్ల మనకి ఫైనల్గా తెలిసింది ఏమంటే దాదాపు 1,000 మంది జోగమ్మలు మన జిల్లాలో ఉంటే 280 మెంబర్స్కి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్కీమ్ కానీ ఏమి కవర్ కాలేదని మన మహిళా పోలీసులు చేసిన ఒక సర్వేలో బయటపడింది. సో ఎందుకు అవ్వట్లేదనే ఉద్దేశంతో ఈరోజు మేము ఎమ్మెల్యే గారు, స్థానిక ఆర్డీఓ గారు స్కీమ్స్ కవర్ అవ్వాలి, ఖచ్చితంగా ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఒక వెల్ఫేర్ స్కీమ్ కింద ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ కింద రావాలనే ఉద్దేశంతో స్థానిక విజిట్ చేసి సర్వే కోసం నేను కూడా ఈరోజు స్వయంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఒక 2 ఇళ్ళు ఇప్పుడే విజిట్ చేసి వచ్చాము. నిజంగా కష్టకరమైన పరిస్థితులు ఉన్నారు, మీరందరూ చూస్తేనే అర్థమవుతుంది. చాలా చిన్న ఇళ్ళు ఉన్నాయి, వర్షం వస్తే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి చిన్న ఇళ్ళలోనే 3-4 మంది ఉండడము, తర్వాత గ్రామాల్లో ఉన్న అనాచార పద్ధతులు, ఎవరైనా చనిపోతే 2-3 రోజులు భోజనం లేకుండా మిమ్మల్ని ఊరు విడిచి బయట పంపించడము. సో ఇలాంటి అనాచార పద్ధతులు ఏమైనా ఉంటే ఈ రోజే దానికి ఫుల్ స్టాప్ అయిపోవాలి. ఇలాంటి ఆచరణ ఇంకా ఎక్కడ కూడా జరగకూడదు. స్థానిక ఎస్ఐ గారు, సిఐ గారు ఇక్కడే ఉన్నారు. ఎవరైనా ఇలాంటి ఆచరణ పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలని నేను చెప్తున్నాను. మనమంతా మనుషులు, మనుషుల మనుషుల మధ్యలో విభేదాలు ఉండకూడదు. మనమంతా ఒకే సేవిస్తున్న గాలి ఒకటే, తాగుతున్న నీళ్లు ఒకటే ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఆమె వేరే, ఈమె వేరు, ఆయన వేరు, ఈయన వేరు ఇలాంటిది ఏది ఉండకూడదు. అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి మనము మొదలుపెట్టాము. చాలా జోగిని, జోగిని పద్ధతి, ఎల్లమ్మ పద్ధతి, అదేవిధంగా ఈ దేవదాసి పద్ధతిలో మనం నిర్మూలన చేయాలి, దీనిపైన అవగాహన కల్పించాలి అని ఈరోజు చాలామంది విచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా
మన ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీలు కన్వీనర్స్ వివిధ శ్రేణులు అందరికీ కూడా పేరు పేర నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి కళ్యాణదుర్గం రాయదురం స్పెషల్లీ అనంతపురం జిల్లా మనం చూసుకుంటే ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉందో ఈ జోగిని పద్ధతి కానీ మళ్ళా ఈ ఎల్లమ్మ పద్ధతి కూడా చాలా ఏళ్ళుగా పెరగడం మనం ఇది చూస్తూనే ఉన్నాం. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారు చాలా ఎంఫసైజ్ చేస్తున్నారు మహిళా భద్రత గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. అదేవిధంగా ఈ జోగిని పద్ధతిలో ఉన్న ఈ ఎవరైతే మహిళలు తలతలారుగా అంటే జనరేషన్స్ టు జనరేషన్స్ అట్లే కంటిన్యూ అయింది కాబట్టి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఎస్పీ గారు చెప్పిన వెంటనే సరే సార్ మనము ఖచ్చితంగా ప్రోగ్రాం చేసుకుంటామని ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం చేసుకున్నాం. ఇది ఒక మనకి ప్రిలిమినరీ ప్రోగ్రామ్ ఉన్నట్లు. మనం ఈరోజు మూడు పంచాయతీలు కనకూరు తిప్పనపల్లి ములకలేటి పంచాయతీలు ఉన్న వాళ్ళందరినీ మనం మాట్లాడి అదేవిధంగా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో మనం చూస్తే కుందర్పల్లిలో కూడా ఎక్కువగా ఉన్నారు, బ్రహ్మసముద్రంలో ఉన్నారు, టౌన్ ప్రాంతంలో ఉన్నారు, షెట్టూర్ ప్రాంతంలో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఒక్క ప్లాట్ఫామ్ పైన తీసుకొని వచ్చి వాళ్ళ సాధకులు బాధకులు అన్నీ తెలియచేసుకొని ఖచ్చితంగా దీనిపైన వర్కౌట్ చేయాలి. అంటే వాళ్ళు ఎందుకు దీనికి ఇంకా పాల్పడుతున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దెమ్ చాలా వాళ్ళకి అనుకూలాలు చూస్తున్నాం. ఇటువంటి అనుకూలాల్లో కూడా వాళ్ళకి తెలియకపోవడం, అదేవిధంగా ఇప్పుడే మనం డిస్కస్ చేసినాం, చాలామంది చెప్తున్నారు మేడం ఇటువంటి పద్ధతులకు మనం ఎందుకు పోతామంటే భిక్షాటన చేసకపోతున్నాం, చాలా అవమానం పాల్పడుతున్నాం. అదేవిధంగా ఇంట్లో ఏదైనా మనం గంప మూసుకొని ఎల్లమ్మ గంప మూసుకొని పోతే ఇంట్లో పిల్లలు కూడా మమ్మల్ని రావద్దు అంటారు. ఒక సాంఘిక బహిష్కరణ జరుగుతూ ఉంది, మనకి ఈ సాంఘిక బహిష్కరణ జరుగుతూ ఉంది. ఎవరైనా చనిపోతే 3 డేస్ ఫుడ్ కూడా పెట్టడం లేదు మేడం. దీంట్లో ఎట్లా బయటపడాలా అనే దానికి కూడా ఒక పెద్ద ఎత్తున ఈ కళ్యాణదుర్గంలో రాబోయే రోజుల్లో మీటింగ్ చేసుకొని డెఫినెట్లీ వాళ్ళు ఆర్థికంగా వెనుకుందామంటున్నారు. ఈరోజు గవర్నమెంట్ కూడా దాన్ని గుర్తించి మన సీఎం సార్ కూడా చేయూత అనేది 45 పైన ఉండే మహిళలకి 65 లోపల ఉండే మహిళలందరికీ కూడా ఇటువంటి సహాయం ఎందుకు అందిస్తున్నామంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ కవర్ చేయాలా అనే ఒక విషయం పైన మనం కవర్ చేస్తున్నాం. చాలా మంది మహిళలు ఈరోజు జోగినికి పాల్పడే మహిళలందరూ కూడా చెప్పారు మేడం ఆ డబ్బు వచ్చింది కాబట్టి కాస్త కూస్త మేము నిజంగానే మన లైఫ్ స్టైల్లో కొద్దిగా చేంజ్ అయింది అని కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ లోన్స్ కూడా ఉంది, అతి త్వరలోనే ఈడీ గారిని కూడా పిలిపిస్తాం. పిలిపించి ప్రతి ఒక్క పంచాయతీలో వెల్ఫేర్ అసిస్టెంట్ మళ్ళా సెక్రటేరియట్ వాళ్ళతో మనము మాట్లాడి వాళ్ళకి లోన్స్ కూడా ఇప్పించి ఇండిపెండెంట్గా వాళ్ళు ఎవరిపైన ఆధారంగా లేకుండా ఇండిపెండెంట్గా వాళ్ళు బ్రతికే ఒక కార్యక్రమాన్ని జనీన్గా కళ్యాణదుర్గంలో చేస్తామనేది డెఫినెట్గా చేస్తాము కూడా. అదేవిధంగా ఎస్పీ గారు కూడా నేను ఇప్పుడు చెప్పినాను సార్ ఇలాంటి ఒక పద్ధతులు ఏదైతే ఉందో వీళ్ళకి ఎక్కువగా అవేర్నెస్ కావాలి, వీళ్ళు ఇంకా ధైర్యం నింపాలి అని ఆయన కూడా ఎస్పీ గారు కూడా చెప్పారు. లేదు మేడం వీళ్ళందరికీ కూడా లెటర్స్ గివ్ అ వెరీ చాలా బాగా హెల్త్ ట్రీట్మెంట్ ఇస్తాం. మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా హెల్త్ క్యాంప్ అంటే చాలా అడ్వాన్స్డ్ హెల్త్ క్యాంప్ జరిగితే వాళ్ళకి ఏదైనా అటువంటిది కనబడితే కూడా ఏ ట్రీట్మెంట్ కనబడితే కూడా దగ్గరుండి కూడా చేయిస్తాం. కళ్యాణదుర్గంలో మీ అందరికీ తెలుసు కూడా మెరుగైన వైద్యం అందించాలనే ఫోర్టీస్ మన ఎంఎస్ రామయ్య హాస్పిటల్ అటువంటి హాస్పిటల్లో మనం ఈరోజు టైప్ అయ్యి కూడా వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నాము. ఈ యొక్క వ్యవస్థలో ఎవరైనా ఉన్నారంటే కూడా వాళ్ళకి ఇటువంటి మెడికల్ హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా చేస్తాము. చాలామంది మహిళలు కూడా చెప్తున్నారు జోగిని మహిళలు మాకు 1 ఎకరం ఉంది మేడం, 2 ఎకరాల భూమి ఉంది అని. డెఫినెట్గా మీ అందరు కూడా భరోసా ఇస్తున్నాం జలకళ ప్రోగ్రాం ద్వారా మీ అందరూ కూడా ఇళ్ళ ఉండే మహిళలందరికీ కూడా బోర్వెల్ పెట్టించి మరీ మీకు ఇండిపెండెంట్గా మీకు సాగు చేయడానికి కూడా మేము తోడ్పడతాం. అదేవిధంగా ఎస్పీ గారు కూడా వచ్చారు ఇంకా అడ్వాన్స్గా మీకు హెల్ప్ చేస్తూ ఓకే ఇంకొకసారి రాబోయే జనరేషన్స్కి ఈ జోగిని పద్ధతి అనేది ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టాలి మనము, ఇది తరతరాలుగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఈరోజు మహిళ బాగుంటేనే ఒక కాపురంలో మహిళ బాగుంటేనే ఒక బలమైన సమాజం నిర్మిస్తాము, ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత జరుగుతుంది. దానికోసమే మహిళలందరూ బాగుండాలనే ఒక నేపథ్యంలో ఈ ఒక ప్రోగ్రాం ఉంది. ఎందుకంటే మహిళ పక్షపాత ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటూ మహిళలు ముందుకు నడిపిస్తామని చెప్పి అవకాశం ఇచ్చిన నా అక్క చెల్లెలందరికీ ఇక్కడ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
కళ్యాణ దుర్గం వార్తలు ఇప్పుడు మీ మొబైల్లో రావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? యూట్యూబ్లోకి వెళ్ళి కళ్యాణ దుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.